हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल मुझे मैं चैनल ने क्रोता चूसे वालू सब्सक्राइब अलागे बेल आल नोटिफिकेशन पेटेको मैं स्पेशल किड्स स्पेशल रेसीपीबा अंत चिंलू अंत इष्ट तीन अलांट पिल कोसम मन प्रत्येक वोबोना दीन कोसम मन मुझे कप उपमा अंत उपमा अने पिलू जनरल तीन मरी अला उपमा तो मन वाल इष्ट ते रेसीपी रेडी चुस्कना को अल्लम पेस्ट तरवा सन्ग तरीना बीन चूस्त कदा को सन्ग तरी आन बीन वेजिटेबल अने मन इष्ट वेजिटेबल वेसकोवच्छ सो క్యారెట్ నేనైతే మంచి హెల్దీ వెజిటబుల్స్ అన్ని బీన్స్ లో మంచి ఫైబర్స్ ఉంటాయి క్యారెట్ ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది అలాగే క్యాబేజ్ అనేది చాలా హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ వెజిటబుల్ కొద్దిగా మనం పచ్చిమిర్చి తీసుకోవట్లేదు ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది మనం ఉప్మాలో వేసుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి తీసుకోవట్లేదు కొద్దిగా ఎండు మిర్చిని అంటే ఎండు మిర్చి ఫ్లేక్స్ అంటారు సో ఆ మిర్చిని సన్నగా తరిగి వాటిని తీసుకున్నాము అలాగే ఉడకబెట్టినటువంటి ఉడకబెట్టి మెత్తగా చేసిన ఆలూని తీసుకున్నాము ఒకటి అలాగే కొత్తిమీర అల్ల పుదీనా కరివేపాకు ఇవి మూడు కలిపి సన్నగా తరిగి వేసుకున్నాము ఇంకా టేస్ట్ కి తగినంత salt కొద్దిగా చాట్ మసాలా మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ మసాలాలు వాడటం లేదు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా టేస్ట్ కోసం ఆ పులుపు కోసం మనం నిమ్మకాయని వేసుకుంటున్నాం లేదంటే వెనిగర్ లేదా సోయా సాస్ ను కూడా వేసుకోవచ్చు సోయా సాస్ వేసుకున్నట్లయితే మనం కొద్దిగా salt తగ్గించుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఈ జీలకర్ర అనేది మంచి డైజెషన్ ఫుడ్ సో డైజెషన్ బాగా పిల్లలకి బాగా అరగడానికి ఎలాంటి మలబద్ధకం లాంటివి ఏవి లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న బౌల్ లో 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్ 1/2 స్పూన్ మైదా ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి తగిన అంత కొద్దిగా salt అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాం మనం ఇవి రెండు వేసి నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా చేసుకుంటే సరిపోతుంది సో ఇది పిల్లలు జనరల్ గా ఉప్మా అనేది మనకి తినరు మరి అలాంటి ఉప్మాను కూడా చాలా ఇష్టంగా తినేలాగా మనం చేసుకోబోతున్నాం అలాగే మంచి హెల్దీ రెసిపీ కూడా అంటే ఇక్కడ మనం ఆల్ వెజిటబుల్స్ వాడుతున్నాం హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఇప్పుడున్న ఈ సీజన్ లో మనం పిల్లలకి ఖచ్చితంగా మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఏ ఇవ్వాలి మనం ఏది ఇచ్చినా అంటే ఆ హై ప్రోటీన్ ఫుడ్ మనం ఇంకా ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు కాబట్టి వాళ్ళు తీసుకునే విధంగా మనం రెడీ చేసి ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు మీరు కావాలంటే ఇలా చేసి చూడండి ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంటే అక్కడ బ్రెడ్ క్రంబ్స్ అంటే బ్రెడ్ ని మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాము ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్స్ ను తీసుకొని చేతులకి అంటుకోకుండా ఆయిల్ పూసుకొని ఇలా ఒక గుండ్రని బాల్ లాగా చేసుకొని అదుముకోవాలి మీరు వీడియోలో చూసి చేసుకోండి చాలా సింపుల్ ఆ తర్వాత దాన్ని ఆ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ మిక్స్ లో వేసేసుకొని ఆ బ్రెడ్ క్రంబ్స్ కూడా అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్ని ఇలాగే చేసుకోవాలి షేప్ అనేది మన ఇష్టము మీ పిల్లలకి నచ్చిన షేప్ నే చేసి పెట్టండి వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు సో నేను ఈ షేప్ లో చేస్తున్నాను కట్లెట్ అన్నాను కాబట్టి మీరు ఓవల్ షేప్ లో చేయొచ్చు ఇంకేదైనా షేప్స్ ట్రై చేయొచ్చు వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని పూరిలాగా ఫ్రై చేసుకోవచ్చు వడలు పూరిలాగా లేదంటే ఇలా దోసపెన్న మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి షాలో ఫ్రై చేస్తున్నాను అంటే ఎక్కువ ఆయిల్ మళ్ళీ అది అన్హెల్దీ అనుకుంటారు కానీ పిల్లలకి ఏం ప్రాబ్లం అవదు బాగా వాళ్ళు ఆడతారు ఎగురుతారు కాబట్టి వాళ్ళకి ఈ విటమిన్ చాలా అవసరం మరి ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు అంటే పెద్దవాళ్ళకైతే ఆయిల్ లెస్ చేయాలి పిల్లలకి అవసరం లేదు పిల్లలు
కొంచెం ఆయిల్ తిన్నా ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తానే మనం తిప్పుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది మనకి పైన ఆ కార్న్ ఫ్లోరు ఆ బ్రెడ్ క్రమ్స్ మంచి క్రిస్పీగా వస్తాయి. లోపల అలాగే ఆలు వెజిటబుల్స్ ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యి మంచిగా స్మూత్గా ఉంటుంది. అంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.